నమస్తే నేను అడ్వకేట్ శ్రీనివాస్ చౌహాన్ ఎవరైనా ఒక వ్యక్తి అప్పు తీసుకొని తిరిగి చెల్లించకపోతే మనం న్యాయస్థానంలో కేసు ఫైల్ చేస్తే మనకు వడ్డీ వస్తుందా వడ్డీ వస్తే ఎంతకాలంలోపు మనకు వడ్డీ వస్తుంది ఇది చాలామంది ప్రజలకు ఉండే సందేహం ఇది సో మన దేశంలో సివిల్ ప్రొసీజర్ కోడ్ సిపిసి అనే చట్టం ఉంటుంది ఈ సిపిసి చట్టంలోని సెక్షన్ ముప్పై నాలుగు ప్రకారంగా ఎవరైనా ఒక వ్యక్తి మన వద్ద నుంచి అప్పు తీసుకొని వడ్డీతో సహా చెల్లిస్తానని ప్రామిసరీ నోటు రాసిచ్చి తిరిగి మనకు చెల్లించకపోతే మనము అతని మీద అప్పు వసూలు చేస్తూ మనీ రికవరీ కేసు ఫైల్ చేసే అవకాశం మనకు ఉంటుంది అయితే మరి మనకు న్యాయస్థానము వడ్డీ ఎలా చెల్లించమని ఆర్డర్ ఇచ్చే అవకాశం ఉంటుంది అని అంటే మనము ఎవరికైతే అప్పు ఇచ్చామో ఇచ్చినప్పుడు మనము ప్రామిసరీ నోటు రాసుకుంటాము ప్రామిసరీ నోటు రాసిన తేదీ నుంచి న్యాయస్థానంలో కేసు ఫైల్ చేసిన తేదీ మధ్య ఎన్ని రోజులైతే వస్తుందో ఆ రోజులను లెక్కగట్టి ఒక రకమైనటువంటి వడ్డీని చెల్లించమని బాకీదారుడికి న్యాయస్థానం ఆర్డర్ జారీ చేస్తుంది అలాగే కేసు ఫైల్ చేసినప్పటి నుంచి న్యాయ విచారణ జరిగి తీర్పు వచ్చేంత వరకు కాలం మధ్యలో ఎంత కాలం ఉంటుందో ఆ కాలానికి వడ్డీ లెక్కించి వడ్డీ చెల్లించమని చెప్తుంది అదేవిధంగా తీర్పు వచ్చినప్పటి నుంచి ఆ తీర్పు అమలయ్యే కాలానికి మధ్య ఎన్ని రోజులైతే ఉంటుందో ఆ మధ్య కాలానికి రోజులను లెక్కబెట్టి వడ్డీ చెల్లించమని న్యాయస్థానము తీర్పిచ్చే అవకాశం ఉంటుంది సో సాధారణంగా మనం న్యాయస్థానంలో కేసు ఫైల్ చేస్తున్నామంటే మనం ఇచ్చిన సొమ్మే మనకు వస్తుందేమో అని చాలామందికి అనుమానం ఉంటుంది అలా కాదు కొంత ఓపిక ఉంటే మనకు న్యాయస్థానము వడ్డీతో సహా మనం ఇచ్చినటువంటి బాకిని తీర్చమని ఆర్డర్ ఇచ్చే అవకాశం ఉంటుంది ఒకవేళ వాళ్ళు తీర్చలేని పరిస్థితులలో వారి పేరు మీద ఉన్నటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని వేలం వేసి మన బాకిని న్యాయస్థానమే తీర్చే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఎవరికైనా అప్పించేటప్పుడు లీగల్గా కొన్ని డాక్యుమెంట్లను ప్రామిసరీ నోట్లు రాసుకోవడము విట్నెస్ల సంతకాలను చేయించుకోవడము సో కొన్ని లీగల్ జాగ్రత్తలను తీసుకుంటే ఎన్ని రోజులైనా సరే మనము బాకిని వడ్డీతో సహా వసూలు చేసుకునే అవకాశం మనకు ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ జాయింద్